హలో అండి, వెల్కమ్ టు సుష్మా వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో ఆలూ బఠానీ మసాలా కర్రీని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. దానికోసము వాటర్ను బాయిల్ చేసుకుని 4 మీడియం సైజు ఆలూలను పీల్ ఆఫ్ చేసి ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఈ ఆలూను మీడియం సైజుగా కట్ చేసుకోండి, మరీ పెద్దదిగా చిన్నదిగా కాకుండా. ఇప్పుడు ఇందులో అరకప్పు వరకు పచ్చి బఠానీని వేసుకోండి. కొద్దిగా పసుపు వేసుకొని ఆలూ బఠానీ మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఆలూ బఠానీ ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని స్ట్రెయిన్ అవుట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 పెద్ద సైజు ఉల్లిపాయలను చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఇందులోకి 2 పచ్చిమిర్చి చీలికలను వేసుకోవాలి. వీటిని ఒకసారి కలిపేసి ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలిపి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా పసుపు వేసి కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇందులోకి 2 పెద్ద టమాటాలను గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలిపి టమాటాల నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇందులోకి మన గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని ఇది బాయిల్ చేసుకోవాలి. ఇది బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి మనం ఉడికించుకున్న ఆలూలో నుంచి 4-5 ముక్కల్ని ఇలా స్మాష్ చేసి వేసుకోవాలి. దానివల్ల మనకు గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఆలూ బఠానీ, ఉడికించిన ఆలూ బఠానీని వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఆలూ బఠానీకి మసాలా అంతా పడుతుంది. 10 మినిట్స్ తర్వాత ఇందులోకి కొద్దిగా కసూరి మేతి, కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఆలూ బఠానీ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది రైస్, రోటీ, పూరి, చపాతీలోకి ఎందులోకైనా కానీ చాలా బాగుంటుంది. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.